ప్రకాశం జిల్లా కందుకూరులో వాలంటరీ మోసం. వృద్ధులను టార్గెట్ చేసి 65,000 అపహరించిన వైరం. సంక్షేమం పేరుతో వేలి ముద్రలు కావాలని వృద్ధుల వ్యక్తిగత ఖాతాల్లోని డబ్బులు కాజేసిన ప్రబుద్ధుడు. కందుకూరు తూర్పు వడ్డిపాలెం 6వ సచివాలయంలో పనిచేస్తున్న ఓ వాలంటరీ తన మోసబుద్ధిని చూపించాడు. ఇతను 50 ఇళ్ల పరిధిలోని ఇద్దరు వృద్ధులను నమ్మకంగా నమ్మించి గరానా మోసానికి పాల్పడ్డాడు. 65,000 రూపాయలు తీసుకొని వాలంటరీ పారిపోయాడు. రేషన్ కార్డు కానీ పింఛన్ కార్డు సార్ పింఛన్ కి వేపుచుకొని ఇచ్చాడు. రేషన్ కార్డు కానీ 2 రోజులు వచ్చి వేపుచుకున్నాడు. రేతులు వేపుచుకుంటే నేను నమ్మి కొత్త రేషన్ కార్డు కదా నమ్మి వేసాను సార్. మా ఇళ్ళ పక్క పిల్లడే కదా వేసినాక మళ్ళీ ఒకటే తేదీ పోయి 15 తీసాడు బ్యాంకులు. వీళ్ళ ముద్ర వేపుచుకొని పోయి 2వ తేదీ 15 తీసాడు. 3వ రోజు నేను 2వ తేదీ కనుక్కున్నా. కనుక్కొని ఇంకా లోపల మేనేజర్లు అన్నారు అమ్మ ఉండవు ఇంక నా డబ్బులు ఉండవు కూడా ఎత్తుకొని వెళ్ళిపోను డ్రా చేసుకొని అడ్వాన్స్ కాకానంటే నేను మా అబ్బాయిని కొంచెం ఒంగోలు నుంచి మక్క కొడుకుని రమ్మన్నంటారు. వచ్చాడు వచ్చే తీసాడు తీసుకొని బయటకు తీసుకొని వేరే గత మార్చుకున్నాం. ఇంక నా వీడేం చేశాడు వీళ్ళమ్మ ఏం చేసింది నేను ఇంటికి వచ్చి రేతులు ఇచ్చి కాళ్ళు గడ్డలు కొట్టుకున్నాక మా పిల్లడు కానీ తీస్తే నేనే ఇస్తాను నువ్వు చెప్పద్దు ఫోన్ చేయొద్దక్క నిదానం పెడతానని నేను దండాలు దశకాలు పెట్టి ఏడ్చిన్నాను సార్. ఏడ్చేళ్ళకి తర్వాత మళ్ళీ తెల్లారి పొద్దున్నే మళ్ళీ ఆమె ఫోన్ ఎత్తుకొని మా ఇంటికి వచ్చింది. మా ఇంటికి వచ్చి అక్క నువ్వు మాట్లాడు పిల్లడు మాట్లాడుతున్నానంటే వాడు మాట్లాడాడు. పెద్దమ్మా నేనే తీశాను తప్పిపోయింది పెద్దమ్మా నాకు ఏదో మూసిచ్చింది నేను తీశాను పెద్దమ్మా నేనే తీశాను పెద్దమ్మా నేను ఇస్తాను పెద్దమ్మా నీ 20,000 నేను ఇస్తాను పెద్దమ్మా అని వాడు అన్నాడు. ఇతరు కావాలని నేను అనుకున్నా సార్. ఎవరా పింఛన్లు ఇస్తాడు కదా మన డబ్బులు అని నేను కొత్త రేషన్ కార్డులు కానా చెప్పాడు అని వేసాను అన్నమాట. నా పేరు కొనసాగుతాను 20 ఏళ్ళు సార్ నేను కష్టం చేసుకుంటాను రైలు ఫ్యాక్టరీలో పోయి పని చేసుకుంటాను. ఇంత బాగులేని వాళ్ళు.